ఇది నాది. ఈ 5 సంవత్సరాలలో అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఏ వ్యాపారం చేసుకున్నాడా? అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు కనీసం అంటే బెకారైతే కాదు కదా, అనిల్ కుమార్ యాదవ్ కూడా 70-80 కోట్లు ఆస్తున్నప్పుడు నా ఖర్చులకు కూడా ఉంటుంది కదా. ఒకటి డామర్ మడుగులో 5 ఎకరాలు వాళ్ళ బామ్మార్తి పేరు మీద కొన్నాడు. ఇక్కడ కూడా తప్పుడు మాట, 5 ఎకరాలు కాదు నాయన, 4 కోట్లతో 2.5 ఎకర వర్త్ 2 క్రోర్స్. నేను కొన్నప్పుడైతే ఇంకా తక్కువే, ఈరోజు పెరుగు ఉండొచ్చు. అంటే ఈరోజు నువ్వు చెప్పిన 1000 కోట్లలో నువ్వు తేల్చిన ఆస్తులు ఎంత? హార్డ్లీ నాట్ మోర్ దెన్ ఈడ్స్ తన్ని నువ్వు ఎంత వేసినా 10 కోట్లు కూడా కాదు. దీనికి సంబంధం ఇంకోటి చెప్తా, అనిల్ కుమార్ యాదవ్ కొన్నయ్యే చెప్పావు కానీ అమ్మినీ చెప్పలేదా? అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లో రాకముందు అమ్మినీ పక్కన పెడదాం. రాజకీయం అంటే నేను 12 నుంచి 10 నుంచి 14 దాకా 14 పక్కన పెడదాం. నేను మంత్రి అయిన తర్వాత చూసుకోండి అబ్బా, బాగా జూమ్ చేసి నేను మంత్రి అయిన 5 నెలలకి 2.25 కోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూతో నేను అమ్మా ఒక సైట్ని. ఏంది, నేను మంత్రి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ వాల్యూవే 2.25 కోట్లు అంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది? కనీసం 3 టైమ్స్ ఉంటుందా? అంటే ఒక 5-6 కోట్లు ఉంటుందా? అంటే 5-6 కోట్లు నేను అమ్మిన ఆస్తి నేను ఎక్కడ కొనుక్కోనా? నేను ఎక్కడ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నా? ఎవరన్నా చేసుకుంటే నా ఖర్చులకి నేను పెట్టుకున్నా? అంటే నేను నువ్వు చెప్పిన మొత్తం అలిగేషన్ 1000 కోట్లు అన్నావు. 1000 కోట్ల నుంచి ఈరోజు లాస్ట్కి చిట్ట చివరిన తేలింది కొండందు వేలిక. దీంట్లో సంబంధించి నాకు అప్పులు ఉండవా? ఎస్, దీన్ని కూడా ప్రమాణం చేస్తా, నేను దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయలు అప్పులున్నా. నేను అమ్మిన ఆస్తి ఉంది, నేను మంత్రి అయిన తర్వాత దాదాపు 2.25 కోట్ల సంబంధించి రిజిస్టర్డ్ వాల్యూ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తుంటే బాగుండేది కదా. ఇది కనిపించలేదా? ఇది నేను నాకు 5-6 కోట్లు నేను ఆస్తి అమ్మినప్పుడు ఏడో దగ్గర కొనుక్కుంటాం కదా, నా ఊర్లో కొనుక్కుంటా, ఇంకో దగ్గర కొనుక్కుంటా. అంటే అది కూడా మేము కొనుక్కోమా? అంటే మేము ఇదే నేను చెప్పాను కదా, ఎస్ నేను కొంత నేను ఎక్కడ నేను అమ్మాను నా ఆస్తులు ఎలక్షన్ మంత్రి అయిన తర్వాత అమ్మాను. ఆ ఎలక్షన్ ఇంకొద్ది ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను, కొంత పొలం కొనుక్కున్నా, నేను పొంగుట్టిన పొలంలో కొంత కొనుక్కున్నా, నేను అమ్మిన పొలంలోంచే. దాని గురించి ఎందుకు చెప్పు? అంటే ఊరికినే బురదేస్తే నేను రాను వెంకటేశ్వర స్వామి మీద ఆయన ప్రమాణం చేయమన్నాడు కదా. ఈరోజు నేను చెప్పే గుర్తుపెట్టుకోండి, ఆయన ఇచ్చిన అలిగేషన్స్లోనే, అతను ఇచ్చిన అలిగేషన్స్లోనే గూడూరు చెన్నూరు మధ్యన 120 ఎకరాలు, 1 సెంటు కూడా నాది కాదు, 1 సెంటు కూడా నాది కాదు. బృందావనంలో 4 ఎకరాలు, బృందావనంలో 1 సెంటు భూమి కాదు కదా, అంకణం కూడా నాది కాదు. సాదావారి పాలెంలో 12 ఎకరాలు 48 కోట్లు, 1 రూపాయి నాది కాదు, 1 రూపాయి నేను తీసుకోలేదు, అంతే కదా. అల్లీపురంలో 1 రూపాయి నేను పెట్టలేదు, 1 రూపాయి నేను తీసుకోలేదు. నాయుడుపేట లేఅవుట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇనమడుగు సందర్లో 400 అంకణాలకు సంబంధించి 1 అంకణం నాది కాదు. ఏదైతే నువ్వు అశ్విన్ రాకేష్ పేరు మీద నేను కొన్నానని చెప్పావో ఆ అశ్విన్ రాకేష్ పేరు మీద కాదు కదా, ఆ 400 అంకణాల్లో నాది 1 అంకణం కూడా కాదు, నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే దీంట్లో బేసిక్గా ఇచ్చేస్తాం. నువ్వు మొత్తం మీద ఇచ్చిందంటే దంతులకు సంబంధించి ఎస్, 28 ఎకరాలు 4 నుంచి 5 కోట్ల మధ్యలో ఉండే ఆస్తి, నా బామ్మర్ది మీద సంబంధించి 2.5 ఎకర అంటే 2 కోట్ల రూపాయల ఆస్తి. ఇది నాది, ఇది నేను అమ్మిన పొలమే. అమ్మిన నేను ఏదైతే నవంబర్లో అమ్ముకొని నా క్యాష్ వచ్చిందో దాంతోనూ కొంత దీంతో నేను కొనుక్కున్న పొలం. సో నువ్వు చెప్పిన దాదాపు దీంట్లో 95% అంటే నువ్వు చెప్పిన ఇస్కాన్ సిటీలో 87 ఎకరాలు అన్నావు. ఇస్కాన్ సిటీలో నాకు మా తండ్రి నుంచి వచ్చిన మిగిలి ఉన్న 3 ఎకరాల 98 సెంట్లో 1 సెంట్ అటు ఇటు తప్ప నువ్వు చెప్పిన 87 ఎకరాలు నాకు లేదు నువ్వు ఇచ్చిన అలిగేషన్స్లో. నేను కట్టుబడి ఏదైతే నేను చెప్పానో నా కుటుంబానికి 18 చిల్లర రూపాయల ఎకరాలు ఇస్కాన్ సిటీలో ఉంటే ఈరోజు 3 ఎకరాల 98 సెంట్లు మాత్రమే ఉందంటే ఇంచుమించు 14 ఎకరాలు నాకు ఇస్కాన్ సిటీలో మేము అమ్మాం. ఈరోజు ఇస్కాన్ సిటీలో కనీసం అంకణం 2 లక్షల రూపాయలు వేసుకున్న ఎకర 6 కోట్లు వేసుకున్న 84 కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని నేను ఇస్కాన్ సిటీలో పోగొట్టుకున్నా. ఇరగాలమ్మ గుడి దగ్గర నా కుటుంబం 3 ఎకరాలు ఉంటే నా వాటా ఎకరా అమ్మే. ఈరోజు అక్కడికి వెళ్ళినా కూడా అంకణం 1 లక్ష రూపాయలు వేసుకున్నా కూడా
కనీసం నాలుగు మూడు నుంచి 4 కోట్ల రూపాయలు. చోడు గంట గ్రామం ఊరిలోనే ఈరోజు 100,000 రూపాయలు అంకడం అమ్ముతుంటే కనీసం ఎకరా 2 కోట్లు ఉంటే 3.5 కోట్లు 3.5 ఎకరా అంటే ఇంచుమించు ఇంకొక 7-8 కోట్ల రూపాయలు. ఇదే టెకామెట్లో రెండో వీధి చిరంజీవి అపార్ట్మెంట్ ముందు సందులో రెండో వీటిలో మూడో వీటిలో ఈరోజు 3 కోట్ల రూపాయల స్థలాన్ని నేను అమ్మే అంటే ఇంచుమించు 100 కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు నేను అమ్ముకున్నా. ఈరోజు నువ్వు ఇచ్చిన చెట్ట కనీసం దాంట్లో సగమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. మీరు అన్నారు కదా 1000 అని, నా తండ్రి ఇచ్చిన ఆస్తిలో ఈ రోజుటికి నువ్వు ఇచ్చిన ఆస్తుల విలువ నేను పోంగొట్టుకున్నా. ఈరోజు నేను చెప్పిన ఏది కూడా నేను పోంగొట్టుకుని అమ్మిన అన్ని కూడా ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళితే నా తండ్రి పేరు మీద, నా పేరు మీద, మా అమ్మ పేరు మీద ఉన్న ఇస్కాన్ సెట్ ఎన్నెన్ని ఎకరాలు అమ్మినది మీరు రిజిస్టర్ ఆఫీస్లో తీసుకోవచ్చు. 3.5 ఎకరా చౌడుగుంట్లో ఉన్నది నా తండ్రి పేరు మీద ఉన్నది నేను అమ్మే. టెక్కామెట్లో ఉన్న సైటు నాకు వారసత్వంగా వచ్చిన సైటు నేను అమ్మే. నా కుటుంబం కానీ ఎత్తుక్కోవచ్చు, సైట్ కూడా చూసుకోవచ్చు, ఎవరెవరు సంతకాలు పెట్టాము. ఇరగాళమ్మ గుడి దగ్గర ఉన్న సైటు మా కుటుంబంలో నుంచి నాకు వచ్చిన సైటు. కావాలంటే దీంట్లో నేను అమ్మింది ఏదైనా కూడా దీంట్లో నేను చెప్పిన వాల్యుయేషన్ మీరు ఎక్కడికైనా వెళ్ళి కనుక్కోండి, ఇది 1 రూపాయి అయినా తక్కువ ఉంటుందని. 100 కోట్లతో పైగా ఈ రోజున ఆస్తులు నేను అమ్మిన్నా, దీంట్లో 1 రూపాయి తక్కువ ఉందా? ఈ రోజు నువ్వు ఇచ్చిన ఆస్తుల్లో ఎస్ దంతోల్ గ్రామంలో ఉన్న భూమి 27 ఎకరాల భూమి, దామరముడుగులో 2.5 ఎకరాల భూమి 8-9 కోట్లు 10 కోట్లు. ఇంకేదన్నా ఉన్నా ఆడపడినా కూడా ఎంత, ఇంకోటి నాకు చెన్నైలో 50 కోట్లు, చెన్నై కాదు ఈ జిల్లా దాటి, నెల్లూరు జిల్లా దాటి నాకు ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సెంటు భూమి కూడా లేదు. నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, నా డబ్బులు, నా కుటుంబ సభ్యుల బినామీల పేరు మీద కానీ, అర్థమైందా? నా ఆస్తులు నా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ, నా బంధువుల పేరు మీద కానీ ఒక సెంటు భూమి కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక నెల్లూరు జిల్లాలో తప్ప నా ఆస్తులు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవు. ఏదైనా ఉంటే ఒక చిన్న సైటు నా పెళ్ళికి నా భార్యకి కట్నంగా హైదరాబాద్లో 8-9 సెంట్లు 9 సెంట్లు ఇచ్చారు, అది కూడా ఆడని కూడా తెలియదు, మేబీ ఉండొచ్చు, అది కూడా ఉందో లేదో అది కూడా ఉండొచ్చు, అంతే. ఇది తప్ప అది కూడా నాది కాదు. ఎక్కడ నెల్లూరు జిల్లా తప్ప తమిళనాడు దేవుడు ఎరుగు, కర్ణాటక దేవుడు ఎరుగు, తెలంగాణ దేవుడు ఎరుగు, నేను చెప్పిన నేను జిల్లా దాటి కూడా ఒక సెంటు భూమి ఉన్నా నువ్వు ఇచ్చిన వాటిలన్నింటి మీద, ఈరోజు నేను ఇచ్చిన వివరణ మీద, నువ్వు చెప్పావు కదా వెంకటేశ్వర స్వామిది ప్రమాణం చేయమని, చిత్తశుద్ధి ఉన్నోడు, నిజాయితీగా ఉన్నవాడిని, ధైర్యం ఉన్నవాడిని, 2016లో నా మీద ఒక నింద వేస్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశా, నిజాయితీ ఉన్నాడు కాబట్టి 2019లో ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యా, మళ్ళీ నిజాయితీతో ప్రమాణం చేస్తారు. రేపు ఇదే నా నియోజకవర్గంలో ఉన్న నాకు కంచు కోటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోటైన వెంకటేశ్వరంలోకి సంబంధించి ఆ వెంకటేశ్వరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే రేపు 10 గంటలకి నువ్వు ఇచ్చిన అలిగేషన్స్ మీద, ఈరోజు నేను ప్రెస్లో మాట్లాడిన ప్రతి అక్షరం మీద కూడా రేపు నేను 10 గంటలకు ప్రమాణం చేసేదానికి నేను సిద్ధం. నువ్వు వచ్చినా, నువ్వు రాకపోయినా, నీ మనుషులు వచ్చినా, నీకు రాకపోయినా, నీ ఒంట్లో దమ్మున్నా, నీ ఒంట్లో చేవ లేకపోయినా, నాకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంది. ఈ అలిగేషన్స్ అన్నింటికీ కూడా ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ నలుమూలలో ఉన్న నలుగురు అనిల్ కుమార్ యాదవ్ మీద రకరకాల కారణాలు, రకరకాల దందాలు అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా నమ్మినోడి నమ్ముతాడు, నమ్మనోడు నమ్ముడు. ఆ వెంకటేశ్వర స్వామి నేను చెప్పింది నిజమైతే 2024లో నన్ను గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో మంత్రిని చేస్తాడు. నేను నమ్మే వెంకటేశ్వర స్వామికి, మా కుటుంబానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి మా దేవ మా దైవమే. రేపు 10 గంటలకు ప్రమాణం చేస్తా. ఈరోజు మీకు కూడా ఒకటి చెప్తా ఉన్నా, అయ్యా లోకేష్, 2014 నుంచి 2019 దాకా మేము ఎక్కడ అవినీతి చేయలేదు, ఎక్కడ 1 రూపాయి తీసుకోలేదు, మేము ఎక్కడా కూడా ఏమీ చేయలేదు. మేము మా ఖజ్జూరపు నాయుడు ఇచ్చిన 2 ఎకరాలలోనే ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయం చేశాము. ఆ ఖజ్జూరపు నాయుడు ఇచ్చిన 2 ఎకరాలలోనే మాకు బంగారు గని పడింది. ఆ బంగారు గనిలోంచే బంగారం తీసి మేము రాజకీయం చేశాము. మేము ఎక్కడా చేయలేదని నువ్వు, నేను వెంకటేశ్వర హంసల పాదయాత్రలో ఎక్కడన్నా చిన్న దేవాలయం ఉన్నా కూడా ప్రమాణం చేయి. నువ్వు నీలో నిజాయితీ ఉంటే నువ్వు లోకేష్ కాదు, నువ్వు పులికేశి కాదు, ఎర్రి పుష్పం కాదు, నేను లోకేష్ అంటే ప్రమాణం చేయమని అడుగుతా ఉన్నా. ప్రమాణం చేసే ధైర్యం నీకుందని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీ విజ్ఞత కొలుస్తా అట్టని చెప్పి మీరు చేయరని నేనేం చేయను కదా. రేపు 10 గంటలకు చేసి తీరుతున్నా. రేపు
అలాగే నారాయణ గారు అడుగుతున్నా, అయ్యా అమరావతిలో నీకు బెనామీల పొలాలు లేవని, మేము ఎక్కడా కూడా కాలేజ్ ఫీజులు అక్రమాలు చేయలేదని, మేము పెంచి దోపిడీలు చేయలేదని ఆయన కూడా ప్రమాణం చేసే ధైర్యం ఆయనకు కూడా ఉందని అడుగుతా ఉన్నా. ఎక్కడ కూడా మెడికల్ కాలేజీలో కరోనా టైంలో మేము డబ్బులు పెద్దగా గుచ్చుకోలేదని, మాకు ఎక్కడ బినామీల పేరు మీద ఆస్తులు లేవని అని ఈరోజు నారాయణ ఆయన కూడా ప్రమాణం చేసే ధైర్యం చిత్తశుద్ధి వాళ్ళకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఉంటే వచ్చి ప్రమాణం చేయండి. ఇదే విధంగా అడుగుతా ఉన్నా, ఈరోజు నేను 2 సార్లు ఎమ్మెల్యేని మంత్రిని, నా స్థాయికి సంబంధించి ఎవరైనా వచ్చి ప్రమాణం చేయమనండి. తెలుగుదేశం పార్టీలో నాయకులు అందరం కూడా మేము ఎక్కడ కూడా 1 రూపాయి తీసుకోలేదు, మాకు ఎక్కడ కూడా 1 రూపాయి సహకారం అందలేదు. మేము చిత్తశుద్ధితో రాజకీయాలు చేశాం, నిజాయితీగా రాజకీయాలు చేశాం. ఈరోజు మీ పార్టీలోకి వచ్చిన శాసనసభ్యులతో సహా మేము సత్య హరిశ్చంద్రులమే, మచ్చలేని నాయకులమే, ఎక్కడ 1 రూపాయి తీసుకోలేదు, ఒక లేవటి సంబంధించి ఎక్కడ 1 లక్ష తీసుకోలేదని ప్రమాణం చేసే దమ్ము మీకుందని అడుగుతున్నా. ఎస్, అనిల్ కుమార్ యాదవ్కి మీ మీద ఇచ్చిన అలిగేషన్స్ మీద అన్నింటి మీద కూడా ప్రమాణం చేసే ధైర్యం దమ్ము రేపు 10 గంటలకి వెంకటేశ్వరంలో నువ్వు చెప్పిన గూడూరు చెన్నూరు లో బృందావనంలో 4 ఎకరాలు, ఇస్కాన్ సిటీలో 81 ఎకరాలు, అల్లీపురానికి సంబంధించి, సాదాపురం సాదావరిపాలెం సంబంధించి, నాయుడుపేట లేఒట్టుకు సంబంధించి, ఇనబడుగులో అశ్విన్ లోకేష్ నేను చెప్పి దాదాపు 200-300 కోట్లకు సంబంధించిన మీద వేసిన అలిగేషన్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, 1 రూపాయి నేను పెట్టలేదు, 1 రూపాయి నేను తీసుకోలేదు అని చెప్పేదానికి. దీంట్లో కూడా నువ్వు చెప్పిన దాంట్లో కూడా దంతోలు దామరమడుగులో కూడా తప్పుడు లెక్కలు చెప్పావు. దానికి సంబంధించి కేవలం 26 చిల్లర ఎకరాలు, 1-2.5 ఎకరం మాత్రమే. దానికి సంబంధించి నేను చెప్పాను, నేను అమ్మిన ఆస్తుల గురించి కూడా చెప్పునుంటే బాగుండేది. నేను మంత్రి అయిన తర్వాత ఈరోజు లోకేష్ నాకు బాకీ చాలా ఉన్నాడు. ఇప్పుడు 1000 కోట్లు అని చెప్పాడు. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఎవరిస్తారు? ప్లీజ్, ఒక పక్క నారాయణ నా మీద 200 కోట్లతో దింపావు, 200 కోట్లు 5 లక్షల పిల్లల మీద భారం వేసి 200 కోట్లు కావాలని వాళ్ళ మీద రక్తం పీల్చి పిప్పి చేసి ఆ డబ్బులు ఏదైతే పెట్టి నా మీద పెడుతున్నావో ప్లీజ్, నా డెఫిషిట్ మనీ 1000 కోట్లు అన్నావు, లాస్ట్కి కొండంతో ఎలికను పట్టినట్టు పట్టుమని 10-15 కోట్లు కూడా చూపించలేకపోయావు. నేను అమ్మిన ఆస్తిని మర్చిపోయి దాచిపెట్టావు. కాబట్టి ఈ 900 చిల్లర కోట్లు ఎప్పుడు ఇస్తావు లోకేష్? పులికేసి ఎది పుష్పం ఇస్తే అంత తీకిపోయినా దయుంచి 200 కోట్లన్నా ఇస్తే మా నారాయణ మీద ఫైట్ చేస్తాను, నాకు కూడా సులువుగా ఉంటుంది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తి ఏ విధంగా నా ఎన్నికలకి 50 లక్షలు ఇవ్వాలని చూశాడు, అదేవిధంగా నువ్వు కూడా 200 కోట్ల రూపాయలు నాకు చేరవేస్తే బాగుంటుందని, లేదా వీళ్ళ దగ్గర నుంచి అయినా ప్లీజ్ దయించి ఆస్తులైనా నాకు ఇప్పించండి, ఈ ఆస్తులైనా నాకు ట్రాన్స్ఫర్ అన్నా చేయించండి. సునీల్ అన్నకి చెప్పా, అన్న 100 నువ్వు తీసుకో, 20 నాకు ఇవ్వు. బృందావనంలో మీకు చెప్పే పత్రికాలు ఎకరాలకి 3.5 ఎకరా మీరు తీసుకోండి, 6 ఎకరా నాకు ఇవ్వండి. ఇస్కాన్ సిటీలో 14 ఎకరాలు పోగొట్టుకున్నాను కాబట్టి ఆ 14 నాకు ఇచ్చి 73 ఎకరాలు మీరు కూడా ప్రెస్ వాళ్ళందరూ కూడా తీసుకోండి దయచేసి, ప్లీజ్ మీకు కూడా బాగుంటుంది కావాలండి. వీటి మీద లేదు ఈ ఆస్తులన్నీ అనీలియే అని ప్రమాణం చేయమనండి. ఈ ఆస్తులన్నీ అనీలియేనా, మిమ్మల్ని ఈ అనీలియేనా ప్రమాణం చేయమనండి. అదన్నా చేయండి. అది చేయలేము, ఇది చేయలేము, బట్టగాల్చి చేస్తానంటే కూర్చుని దానికి నేను ఏమన్నా నీ ఇలాగ ఆల్బిత్రం అనుకున్నా? అనిల్కి టికెట్ రాదంటాడు. ఒరే నాకు టికెట్ రాదంటే నేను అసెంబ్లీలో అడుగు పెట్టను కదా, దానికైనా సవాల్ స్వీకరించే తీము. ఒక మగాడిలా ఉంటా, బీ లైక్ ఎ మ్యాన్. మ్యాన్ ఒక నింద వేసినా అలిగేషన్ వేసినా ఫేస్ ఇట్. నాకు తెలిసి అన్నిటికీ వివరణ ఇచ్చినట్టున్నా, ఆయన ఇచ్చిన దీన్ని అన్నిటికీ కూడా ఆ 1000 కోట్లు నా బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను, లేదా వాళ్ళ దగ్గర నుంచి అయినా ఆస్తులు ఇప్పించండి. ఇప్పుడు ఆ సాదావారిపాలెం